इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड इंटेलिजेंस क्लासेस, 36 क्लासेस वी कंप्लीटेड। नाउ वी आर अबाउट 37th क्लास। In this 37th class, we are going to discuss about previous year's questions. Previous year's questions of what? Venn diagrams. Venn diagrams में क्या इंटरव्यू निचना क्वेश्चन लो इतना हमने अक्सर ऑब्जर्व किया है। Flower, lotus, rose. Flower, lotus, rose. इन ऑप्शन से विधान का इस्तेमाल करने इतना ही अच्छा लेगा। सेकंड वन नेक्स्ट थर्ड ऑप्शन नेक्स्ट फोर्थ ऑप्शन इतना इच्छा अंको ऑप्शन सी विधम इच्छा अवकाश इप्पुडु नाकु फ्लावर लोटस रोज ऑप्शन लाइक दिस सो इप्पुडु नाकु एदी ऑप्शन अयि उंटदो चेप्पंडि ఇందులోపల ఇవి మూడేంది ఒకటే రకానికి చెంది ఉండాలి ఒకదాంట్లో ఇంకోటి రావాలి దాంట్లో ఇంకోటి రావాలి అంటే ఎట్లా ఇండియా తెలంగాణ సిద్దిపేట ఇండియాలో తెలంగాణ ఉంది తెలంగాణలో సిద్దిపేట ఉంది అట్లా వచ్చే విధంగా ఉండాలి ఇక్కడ ఫ్లవర్ ఇవి రెండు కూడా ఫ్లవర్సే ఇది ఫ్లవర్ అంటున్నా దిస్ ఇస్ ద వాట్ ఫ్లవర్ लोटस फ्लावर है रोज कूडा फ्लावर है इतने मतलब डिफरेंट फ्लावर्स लोटस एंड रोज लोटस एंड रोज अरे डिफरेंट फ्लावर्स ఒకటే ఫ్లవర్ కి సంబంధించినైతే మళ్ళ ఒకదానిలో ఒకటి వస్తుంది ఒకదానిలో ఒకటి వస్తుంది కాబట్టి ఇది రెండు కూడా ఫ్లవర్స్ ఏ లోటస్ రోజ్ అనేది రెండు కూడా ఫ్లవర్స్ ఏ ఆ ఫ్లవర్ లో మళ్ళ ఈ రెండు డిఫరెంట్ ఫ్లవర్స్ కాబట్టి ఈ విధంగా మనము తీసుకోవాలి నెక్స్ట్ ది ట్రావెలర్స్ ట్రైన్ బస్ दी आशन इच्छा नैक्स्ट बी आशन इच्छा सी आशन इच्छा डी आशन सें दिस् आशन अदे रक इन ये आपशन अवकाश चूँ फस्ट फस्ट टेकिंग वाट ट्रावेलर्स दीज आर दाट ट्रावेलर्स ओके ट्रावेलर्स ट्रावेलर्स एटी बस हेलीकाप्टर एरोप्लेन कार्यकल नड़चकू कदा ट्रावेलर्स ट्रेन वाले ट्रावेलर्स ट्रावेलर्स मंदिर ट्रेन कदा को मंदिर ट्रावेलर्स ट्रेन काबट्टी ఈ ట్రైన్ లో వెళ్ళే ట్రావెలర్స్ ని ఐ యామ్ టేకింగ్ లైక్ దిస్ విలమ ట్రావెలర్స్ దిస్ ఇస్ ద వాట్ ట్రైన్ ట్రైన్ ఇది ట్రైన్ ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు బస్ లో వెళ్ళే వాళ్ళు కూడా ఏమంటారు ట్రావెలర్స్ అంటారు కానీ అందరూ ట్రావెలర్స్ బస్ లో వెళ్తారా వెళ్ళరు డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తారు కాబట్టి కొంతమంది ట్రావెలర్స్ లో కొంతమంది ట్రావెలర్స్ లో బస్ లో కూడా ఉంటారు కొంతమంది ట్రావెలర్స్ ఎట్లా ఉంటారు బస్ లో కూడా వెళ్తున్నారు కొంతమంది ట్రావెలర్స్ బస్ లో వెళ్తున్నారు కొంతమంది ట్రావెలర్స్ ట్రైన్ లో వెళ్తున్నారు గిల్లోకి మిగతా ట్రావెలర్స్ ఎట్లా పోతున్నారు వీళ్ళు కార్ లో వెళ్ళొచ్చు సైకిల్ మీద వెళ్ళొచ్చు స్కూటర్ మీద వెళ్ళొచ్చు బైక్ మీద వీళ్ళు వెళ్ళేవాళ్ళు గిల్లు ఎలా వెళ్తున్నారు వీళ్ళు ట్రావెలర్స్ బస్ లో వెళ్తున్న వాళ్ళు ఈ ట్రావెలర్స్ ఎంత వెళ్తున్నారు ట్రైన్ లో వెళ్తున్నారు ఈ ట్రావెలర్స్ ట్రైన్ లో వెళ్తున్న వాళ్ళు వీళ్ళు ఓన్లీ ట్రైన్ సో ఇట్లా మనకు ఏం తీసుకోవచ్చు సో ట్రావెలర్స్ ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు బస్ లో వెళ్ళే వాళ్ళు ట్రావెలర్స్ గా మనము తీసుకోవడం జరుగుతుంది అయితే మీకు ఇట్లా ఇట్లా ఆలోచన వస్తుంది ట్రావెలర్స్ ఉన్నారు ఓకేనా ఈ ట్రావెలర్స్ లోపల వీళ్ళని బస్ లో వెళ్ళే వాళ్ళని ట్రావెలర్స్ అంటాము నెక్స్ట్ ఇంకోటి ఉంది ట్రైన్ లో వెళ్ళే వాళ్ళు కూడా ట్రావెలర్స్ అంటారు కాబట్టి ఇట్లా ఆలోచన వస్తుంది కరెక్టేనా ఇది ట్రావెలర్స్ ట్రావెలర్స్ అందరూ కూడా బస్ లోనైనా వెళ్తారు ట్రైన్ లోనైనా వెళ్తారు ఈ రెండిటిలోనే వెళ్తారు ట్రావెలర్స్ ఎట్లనైనా పోవచ్చు ఏ విధంగానైనా పోవచ్చు
కాబట్టి ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు ఇదే ఆప్షన్ అనేది కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ కంట్రీ నేపాల్ ఇండియా కంట్రీ అంట నేపాల్ అంట ఇండియా అంట సో ఈ కంట్రీ కంట్రీ నేపాల్ ఇండియా నేపాల్ అనేది ఒక కంట్రీ ఇండియా అనేది ఒక కంట్రీ కాబట్టి మనం కంట్రీ అనేది మొత్తాన్ని కనుక తీసుకుంటే ఇది కంట్రీగా తీసుకుంటే దిస్ ఇస్ ద వాట్ కంట్రీ దిస్ ఇస్ ద వాట్ కంట్రీ అలా కంట్రీలో ఒకటి నేపాల్ కంట్రీ ఉంది ఇంకొకటి ఇండియా కంట్రీ ఉంది నేపాల్ ఒకటి ఉన్నది ఇండియా ఒకటి ఉన్నది నేపాల్ ఒకటి ఉన్నది ఇండియా ఒకటి ఉన్నది కాబట్టి ఇది నేపాల్ ఇండియా అనేది రెండు కూడా కంట్రీలో అంటే ఒక కంట్రీని కనుక తీసుకుంటే ఇది ఒక కంట్రీ కావచ్చు ఇది కూడా కంట్రీకి సంబంధించింది అది డిఫరెంట్ కంట్రీ ఇది కూడా డిఫరెంట్ కంట్రీ అది డిఫరెంట్ కంట్రీ ఇది కూడా డిఫరెంట్ కంట్రీగా మనము తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రూట్స్ యాపిల్స్ ఆరెంజెస్ ఫ్రూట్స్ యాపిల్స్ ఆరెంజెస్ ఇది ఎట్లా వస్తుంది చెప్పండి ఫ్రూట్స్ యాపిల్స్ ఫ్రూట్స్ ఆరెంజెస్ కూడా ఫ్రూట్స్ దిస్ ఇస్ వాట్ ఫ్రూట్స్ ఓకేనా యాపిల్స్ ఫ్రూట్స్ ఆరెంజెస్ కూడా ఫ్రూట్స్ కాబట్టి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనేది కనుక తీసుకుంటే అందులో యాపిల్స్ అనేది ఫ్రూట్స్ అయితే ఆరెంజెస్ అయినా కూడా ఫ్రూట్స్ అవ్వడం జరుగుతుంది ఆరెంజెస్ అయినా కూడా ఫ్రూట్స్ అవ్వడము జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ లోపల ఇక్కడ ఈ ఆప్షన్ అనేది లేదు ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా ఉంది అని అంటే ఇట్లా ఉంది ఈ ఆప్షన్ నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఎందుకంటే మీకు ఇది లోపల ఇక్కడ చూడండి కంట్రీ నేపాల్ అనేది కంట్రీ ఇండియా అనేది కూడా కంట్రీ అంతేనా ఇక్కడ మనము మీరు మొత్తాన్ని ట్రావెలర్స్ మొత్తాన్ని కనుక తీసుకుంటే ఇందులో ఒక బస్సులో వెళ్ళే వాళ్ళని ట్రావెలర్స్ అంటారు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కూడా ట్రావెలర్స్ అంటారు అట్లా మైండ్ మనకు క్యూర్ అవుతుంది కానీ ఈ ఆప్షన్ లేదు ఇక్కడ ఈ ఆప్షన్ ఇంతకుముందు రాస్తాను కానీ ఈ ఆప్షన్ అనేది లేదు ఇప్పుడు చూస్తున్నాను అప్పుడు ఆ సంవత్సరంలో వచ్చిన ఎగ్జామ్ ఇది ఏ సంవత్సరంలో వచ్చింది ట్రావెలర్స్ ట్రైన్ బస్సు ఇది 2019లో వచ్చింది 2019లో వచ్చింది ఈ ఆప్షన్ లేదు ఓకేనా సరే రైట్ కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ అనేది కావద్దు మరి ఆప్షన్ ఉంటే ఎట్లా సార్ అంటే రెండు ఆప్షన్లకి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఓకేనా ఇది కాపీ చేసుకోండి కాపీ చేసుకోండి ఫస్ట్ ఇది కంట్రీ స్టేట్ డిస్ట్రిక్ట్ కంట్రీ కంట్రీ కనుక తీసుకుంటే ఇది కంట్రీ తీసుకోండి దిస్ వన్ ఇస్ వాట్ కంట్రీ కంట్రీలో ఏముంటుంది స్టేట్ ఉంటుంది దిస్ ఇస్ వాట్ కంట్రీ దిస్ ఇస్ వాట్ స్టేట్ స్టేట్లో ఏముంటుంది మళ్ళా డిస్ట్రిక్ట్ ఉంటుంది దిస్ ఇస్ వాట్ డిస్ట్రిక్ట్ కంట్రీ స్టేట్ డిస్ట్రిక్ట్ కంట్రీ లోపల స్టేట్ ఉంటుంది స్టేట్ లోపల డిస్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకదానిలో ఒకటి దానికే సంబంధించిన అయి ఉంటే ఈ విధమైన వెన్ డయాగ్రామ్ మనం తీయాలి ఓకేనా అర్థమైందా ప్రొఫెసర్ రైటర్ ఇన్ఫాంట్ ప్రొఫెసర్ అంటే ఎవరు టీచ్ చేసేవారు యూనివర్సిటీలో టీచ్ చేసేవారు మీరు స్కూల్లో ఉన్నారు కదా మీకు స్కూల్లో టీచర్స్ ఏ విధంగానైతే ఉన్నారో పెద్ద అయిన తర్వాత 20 ఇయర్స్ అయిన తర్వాత ఇంకా చదువుతూ ఉంటే వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళని ఏమంటారు వాళ్ళకి చెప్పే వాళ్ళను ప్రొఫెసర్స్ అంటారు ఏమంటారు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చదువు చెప్తారు కొందరు బుక్కులు కూడా రాస్తారు మరి అందరు ప్రొఫెసర్లు బుక్కులు రాస్తారా రాయరు అందరు రాయరు అందులో కొంతమంది రాస్తారు కొంతమంది అనే పదం వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది పార్షియల్ పార్షియల్ వీళ్ళేమో ప్రొఫెసర్స్ వీళ్ళేమో రైటర్స్ కాబట్టి కొందరు ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్గా ఉంటారు రైటర్స్ కూడా ఉంటారు ఈ పార్ట్ ఏముందో ఈ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ రైటర్స్ చదువు చెప్తారు బుక్కులు రాస్తారు చదువు చెప్తారు అదేవిధంగా బుక్కులు కూడా రాస్తారు
వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ వచ్చిందా? ఇన్ఫాంట్ చిన్న పిల్లగాడు, వాడు బుక్ రాస్తాడా? రాయడు. వాడు చదువు చెప్తాడా? చెప్పాడు. కాబట్టి దిస్ ఇస్ ద వాట్ డిఫరెంట్. ఈ విధంగా మనము తీయాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే. హాస్పిటల్స్, డాక్టర్స్, పేషెంట్స్. హాస్పిటల్స్, డాక్టర్స్, పేషెంట్స్. ఇది ఎట్లా? ఇది ఇది హాస్పిటల్ అనుకున్నాను. దిస్ ఇస్ ద వాట్ హాస్పిటల్. హాస్పిటల్స్ లో ఎవరు ఉంటారు? డాక్టర్స్ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. డాక్టర్స్ అండ్ పేషెంట్స్. డాక్టర్స్ అండ్ పేషెంట్స్. ఓకే. హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఉంటారు, అదే విధంగా పేషెంట్స్ కూడా ఉంటారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు, పేషెంట్. డాక్టర్స్ లోపల పేషెంట్స్ లాగా ఇట్లా రాదు. అర్థమవుతుందా? డాక్టర్స్ వేరే, పేషెంట్స్ వేరే, కానీ వాళ్ళు ఇద్దరు హాస్పిటల్ అనే ఉంటారు. కాబట్టి ఇట్లా తీయాలి. ఇయర్, వీక్, డే. ఇయర్ దిస్ ఇస్ ద వాట్ ఐఎమ్ టేకింగ్ ఇయర్. ఇయర్ లో ఏముంటది? వీక్ ఉంటది. అంతేనా? దిస్ ఇస్ ద వాట్ వీక్. వీక్ లో ఏముంటది? డేస్ ఉంటది. కాబట్టి ఇయర్, వీక్, డే. ఇయర్, వీక్, డే అనేది ఈ విధమైన వెన్ డయాగ్రామ్ లో మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైనయా? బాగా అర్థమైనయా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోను రివైజ్ చేసుకొని చూడండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. కాపీ చేసుకోండి ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి. హ్యూమన్స్, ఉమెన్, గర్ల్స్. హ్యూమన్స్ అంటే ఎవరు? హ్యూమన్స్ అంటే ఎవరు చెప్పండి? హ్యూమన్స్ అంటే మెన్ అండ్ ఉమెన్. మెన్ అండ్ ఉమెన్, మగవారు, ఆడవారు, మనుషులు అన్నట్టు. హ్యూమన్స్ అంటే ఎవరు? మనుషులు. ఉమెన్ అనేటోళ్ళు కూడా మనుషులేనా కాదా? మనుషులే. గర్ల్స్ అనేటోళ్ళు కూడా మనుషులేనా కాదా? మనుషులే. కానీ కానీ ఇక్కడ ఉమెన్, ఉమెన్ వేరే, గర్ల్స్ వేరేనా? ఉమెన్లోనే గర్ల్స్ ఉంటారా కదా? ఇప్పుడు మనం ఇంతకు ముందు కంట్రీ తీసుకున్నాం. కంట్రీ నుంచి ఏం తీసుకున్నాము? స్టేట్ తీసుకున్నాం. అంటే కంట్రీలో ఒక పార్ట్ స్టేట్. స్టేట్లో మళ్ళీ చిన్నగా ఉండేది ఏంటిది? డిస్ట్రిక్ట్. కాబట్టి డిస్ట్రిక్ట్ ఇంకో పార్ట్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా ఘటనే ఆలోచించాలి. పెద్దగా ఉన్న ఆడవాళ్ళని ఉమెన్స్ అంటారు, చిన్న ఉన్న ఆడవాళ్ళని గర్ల్స్ అంటారు. కాబట్టి ఉమెన్ అండ్ గర్ల్స్ డిఫరెంట్ కాదు. అర్థమైందా? సో కాబట్టి ఏం తీసుకోవాలి? హ్యూమెన్స్. ఇదేంటిది? హ్యూమెన్స్. హ్యూమెన్స్ ఎవరు ఉంటారు? ఉమెన్. ఉమెన్లో మళ్ళీ ఎవరు? గర్ల్స్. అర్థమైందా? హ్యూమెన్, ఉమెన్, గర్ల్స్. ఒకవేళ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆప్షన్ లేదు అనుకోండి, అప్పుడు యు కెన్ గో త్రూ లైక్ దిస్. హ్యూమెన్స్, హెచ్, ఉమెన్, గర్ల్స్. ఈ ఆప్షన్ లేకపోతేనే, ఈ ఆప్షన్ లేకపోతేనే యు గో త్రూ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఉంటే దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్. చూడండి ఇక్కడ కూడా స్టేట్లో చిన్నదేంటిది? డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్లో విలేజెస్ చిన్న ఏంటిది? విలేజెస్. కాబట్టి స్టేట్లో విలేజ్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్లు ఉంటాయి. విలేజ్ ఇక్కడ, డిస్ట్రిక్ట్ ఇక్కడ రాస్తా అనుకోవద్దు. అర్థమైందా? స్టేట్ లోపల విలేజ్లు ఉంటుంది, డిస్ట్రిక్ట్లు ఉంటుంది. విలేజ్ వేరే, డిస్ట్రిక్ట్ వేరే అనుకోవద్దు. స్టేట్ ఇది, దిస్ ఇస్ ద వాట్ స్టేట్, దిస్ ఇస్ వాట్ డిస్ట్రిక్ట్, దిస్ ఇస్ వాట్ విలేజ్. ఓకేనా? స్టేట్, డిస్ట్రిక్ట్, విలేజ్. నెక్స్ట్ రెడ్, ఎల్లో, గ్రీన్. చెప్పండి ఎంత? రెడ్, ఎల్లో, గ్రీన్. అవి మూడేంటివి? కలర్స్. అవి మూడేంటివి? కలర్స్. కాబట్టి ఇందులో రెడ్కి, ఎల్లోకి, ఎల్లోకి, గ్రీన్కి వీటి మధ్య ఏదైనా రిలేషన్ ఉన్నదా? మూడు కలర్సే.
అలా కలర్స్ అని ఇంకోటి కనుక ఇచ్చి ఉంటే ఆ కలర్స్ లోపల పెద్ద పెద్ద గుండె వేసి పెద్ద డయాగ్రామ్ వేసి దానిలో చిన్న చిన్న డాక్ పెట్టేవాళ్ళం సర్కిల్స్ కదా. కలర్స్ అనేది లేదు కదా, రెడ్ యెల్లో గ్రీన్. కాబట్టి రెడ్ ఒక కలర్, యెల్లో ఒక కలర్, గ్రీన్ ఒక కలర్, అంతేనా? రెడ్ ఒక కలర్, యెల్లో ఒక కలర్, గ్రీన్ ఒక కలర్. అండర్స్టూడ్? రైట్. బైక్, కార్, వెహికల్. బైక్, కార్, వెహికల్ ఏం చేద్దాం చెప్పండి? వెహికల్ ఓకేనా? వెహికల్ బైక్ అనేది ఒక వెహికల్, కార్ అనేది ఒక వెహికల్. కాబట్టి వెహికల్లో బైక్ ఉంటుంది, వెహికల్లో కార్ ఉంటుంది. కార్ కూడా ఒక వెహికలే, బైక్ కూడా ఒక వెహికల్. అంటే బైక్ కార్ కూడా కమైనవా కాదు, బైక్ వేరే కార్ వేరే, బైక్ వేరే కార్ వేరే. సో ఇట్లా మనము ఈ విధంగా లాజికల్ వెన్ డయాగ్రామ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి, ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చినవి, ఇవన్నీ కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ గా ఉన్నవి. ఓకేనా? నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ ఇయర్ 37. సో ఇన్ దిస్ వాట్ 37th క్లాస్ ఇంటెలిజెన్స్, 37 క్లాస్ వర్క్, ఇంటెలిజెన్స్ 37 హోమ్ వర్క్, ఇంటెలిజెన్స్ 37 ఎగ్జామ్. ఓకే, ఇంటెలిజెన్స్ 37 క్లాస్ వర్క్, ఇంటెలిజెన్స్ 37 హోమ్ వర్క్, ఇంటెలిజెన్స్ 37 ఎగ్జామ్. ఏంటంటే ఇప్పుడు మీకు ఈ క్లాస్ వర్క్ లేదు, నోట్బుక్ లో ఏం రాస్తారు, వాట్ యూ ఆర్ డిస్కస్డ్ ఆన్ ద బోర్డ్ ఆర్ వాట్ ఐ రోట్ ఆన్ ద బోర్డ్ జస్ట్ కాపీ ఇట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. అండ్ హూ వాంట్స్ టు రైట్ హోమ్ వర్క్ అండ్ ఎగ్జామ్స్, హూ వాంట్స్ టు డెవలప్ సమ్ మోర్ నాలెడ్జ్, దే విల్ సెండ్ వాట్ ఎ వాట్సాప్ మెసేజ్ టు ద వాట్ నంబర్ విచ్ ఇస్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్, దే విల్ సెండ్ యూ వాట్ పేపర్స్, హోమ్ వర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ ఆల్సో. అంతేనా? మీరు చేయగానే ఆన్సర్ చేయగానే ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ లేకపోతే కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆన్సర్ రాలేదు అట్లాంటప్పుడు ఏం చేయాలి, యూ గో త్రూ వాట్ ఆన్సర్స్, ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్, కంప్లీట్ సొల్యూషన్స్ దే విల్ సెండ్. ఓకేనా? రైట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.